కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. జీవో నంబర్ 279 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 151 ప్రకారం వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే 279 జీవోను రద్దు చేయాలని. ఈ జీవో వల్ల కార్మికుల ఉపాధి మొత్తం కూడా పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ 279 జీవోలని యంత్రాలు రావటం వల్ల ప్రజలపై కూడా పన్నులు భారాలు వేసే విధంగా ఈ 279 జీవో ఉంది. అందుకని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 279 జీవోను రద్దు చేయాలని చెప్పేసి సమ్మె చేస్తా ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పింది, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఎంత అయితే వేతనం ఇస్తున్నారో వాళ్ళకి తగ్గట్టు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అది ఈ మున్సిపాలిటీలో అమలు కావట్లా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగే ఇటీవల కాలంలో 151వ జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం కూడా వేతనాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అట్లాగే మా మున్సిపాలిటీలో 10వ తేదీన వేతనాలు ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మున్సిపాలిటీలో ఇచ్చాక 25 నెల అవుతుంది, చాలా ఇబ్బందులు పడి అప్పులు తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కార్మికుల దగ్గర ఉంది. అందుకని 10వ తేదీన వేతనాలు ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అరువులైన వారికి ఇల్లు ఇలా స్థలాలు ఇవ్వమని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది కాబట్టి మా సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా మేము ఎటువంటి విధుల్లోకి వెళ్ళమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.